కాంగ్రెస్ మంత్రులు నాయకులు జేబులు నింపుకుంటున్నారు అందుకే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకున్నారు రుణమాఫీ పైసలు నాలుగు వేలు పెన్షన్ మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తానన్న రూపాయలు పన్నెండు వేలు రైతుకులీలకు ఇస్తానన్న రూపాయలు ఒక వెయ్యి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు రావాల్సిన తులం బంగారం ఇవన్నీ కాంగ్రెస్ మంత్రులు నాయకుల జేబులోకి పోతున్నాయి అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదాయం తగ్గింది అంటే రాష్ట్ర ప్రజలు రోజు తినడం మాపలే ఖర్చు పెట్టడం మాపలే అన్ని రకాల ట్యాక్స్ రావాల్సి ఉండే కానీ కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పేద ప్రజలకు చెందాల్సిన ఆదాయం రైతుల రుణమాఫీకి ఉపయోగపడాల్సిన పైసలు లేదా రెండు వేల నుంచి నాలుగు వేలు చేయాల్సిన పెన్షన్కు రావాల్సిన పైసలు లేదా మహిళలకు ఇస్తారన్న రెండు వేల ఐదు వందలు నెలకు ఇవ్వాల్సిన పైసలు మా ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్న పైసలు మా రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని చూపించిన పైసలు లేదా మా పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలకి అదనంగా రావాల్సిన తులం బంగారం కొనాల్సిన పైసలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నాయకులు జేవుల్లోకి పోతున్నాయి అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గింది రాష్ట్ర ఆదాయం తగ్గింది అని చెప్పి దొంగ ఏడుపు ఈ రోజు రాయించి పథకాల నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు